చాలా బాధగా ఉంది. ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన మా అన్నయ్య గురించి, స్వయాన నా పెదనాన్న కొడుకు, బాలసుబ్రహ్మణ్యం ఒక కజిన్ అయితే ఈయన నా కజిను, కుటుంబం ఎంతో మా ఇద్దరు మధ్య సినిమాల బంధం కంటే బాంధవ్యం మాకు ఇద్దరికి ఎక్కువ. ఇండస్ట్రీ అంత అందరికంటే కూడా నేను చాలా దగ్గర వాడిని ఆయనకి. అందుకని ఒక చోట మేము మెడ్రాస్లో ఒకే స్థలం ఒక ఓనర్ దగ్గరే కొనుక్కుని ఇద్దరు ఇల్లు కొనుక్కుని 35 సంవత్సరాలు పక్క పక్కనే ఉన్నాము. అంత అనుబంధం మాది. నా జీవితంలో నటుడు కానీ ఎదగటానికి మైల్ స్టోన్ లాంటి సినిమాలు ఒక సిరిసిరి మూవీ ఏంటి, సీతామహాలక్ష్మి ఏంటి, ఓ శంకరాభరణం ఏంటి, ఒక శుభోదయం ఏంటి, ఓ సీతకథ ఏంటి, అటువంటి సినిమాలన్నీ కూడా మేము ఎంతో గర్వకారణంగా మా కాంబినేషన్లో మేము ఇద్దరం చేసాం. వాళ్ళకి కూడా మరి నాలో ఉన్న ప్రతిభని ఒక పట్టం ఒక రాణించి ఒక మెరుగు పెట్టి నన్ను ఒక అద్భుతమైన నటుడుగా చూపించాడు ఆయన. అందువలన డైరెక్టర్గా కాకుండా ఆయన అద్భుతమైన మేము ఒక సన్నివేశం 1966-66 వాడు గాయకుడిగా పరిచయం అయ్యాడు, ఈయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు, నేను నటుడిగా పరిచయం అయ్యా. అంతకుముందు ఆయన సౌండ్ ఇంజనీర్గాను లేకపోతే కో డైరెక్టర్గా చేయొచ్చు. ఆత్మగౌరవంలో మీ ఇద్దరం ప్రేమానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మన పురస్కారాలను అంది, సదన్ అంది, అవన్నీ కూడా ఆయన ఆత్మగౌరవం తీసుకుంటే నేను రంగుల రత్నాన్ని తీసుకున్నాను ఒకే స్టేజ్ మీద రవీంద్ర భారతిలో. సో ఎన్నో మెమరబుల్ స్వీట్ మెమరీస్ మా ఇద్దరి మధ్య ఉన్నాయి. అందువలన ఇవాళ ఆయన మొత్తం పరిశ్రమకే లోటు ఆయన చెప్పాల్సిన పొత్తులేదు, కానీ ముఖ్యంగా మా కుటుంబాలన్నిటికీ చాలా తీరని లోటు కుటుంబాలకి, ముఖ్యంగా మా అన్నయ్య పిల్లలకు, మా వదిలికి, అందరికి కూడా మనశ్శాంతి కలగాలి. ఆయన ఆత్మకి ప్రభావం సానుభూతి చెందాలి. ఆయన ఎక్కడున్నా కూడా ఆత్మశాంతి ఉంచాలి. మనందరం నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఆయన దర్శకుడు అయినా, ఆయన దర్శకత్వంలో నేను నటుడుగా చేసిన అదృష్టంగా భావిస్తున్నాను ఆత్మని.